ఆశా కార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఆశా కార్మికుల కనీస వేతనాలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి శ్రమను చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వారు అనేక విధాల పనులు వాళ్ళ గ్రామంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇంటింటికి సర్వేల పేరు మీద, అట్లాగే మరి టాబ్లెట్ల పంపిణీ పేరు మీద, ఇతర వాళ్ళకు రానటువంటి పనులు అంటే పారితోషికాలు రానటువంటి పనులు కూడా చేస్తూ ఇవాళ ప్రభుత్వానికి అట్లాగే ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ శ్రమను ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదు. వాళ్ళ శ్రమకు తగ్గటువంటి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే వాళ్ళ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి గతంలో ఇచ్చినటువంటి హామీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, కనీస వేతనాలు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ వాళ్లకు ఎగ్జామ్ పేరు మీద మరి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపే కార్యక్రమం చేస్తా ఉంది. దాన్ని వెంటనే ఎగ్జామ్ను రద్దు చేయాలని చెప్పి కూడా సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే కరోనాలో ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలను క్షీణించిన ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ వాళ్ళ ఆరోగ్యాలను మరి పనంగా పెట్టినటువంటి ఆశా కార్మికులకు మరి కరోనా రిస్క్ అలవెన్స్ ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. మరి ఇంతవరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కరోనాలో మరి కరోనా జోకి చనిపోయినటువంటి కార్మికులకు వర్కర్స్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలేదు. అందుకనే ఇటువంటివి వచ్చినప్పుడు వాళ్ళ అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. వాళ్ళకు ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పి, అట్లాగే జీవిత బీమా కల్పించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది మరి వాళ్లకు శక్తి సరిపోవట్లేదు, వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు. 24 డిమాండ్లతోటి వాళ్ళ కలెక్టర్కు నిమరణం ఇచ్చినాం. కాబట్టి ప్రభుత్వం ఆ డిమాండ్ పరిష్కారం చేయకుంటే మరి పెద్ద ఎత్తున ఆశా కార్మికులు మరి ఉద్యమం చేస్తారు. గతంలో వాళ్ళు చేసినటువంటి అనుభవం ఉన్నది. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వాళ్ళకి పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిఐటీగా డిమాండ్ చేస్తాం. ఆశా వర్కర్లుగా మేము 18 సంవత్సరాల నుండి చేస్తున్నాము. అప్పటి నుండి కూడా మాకు ఈ పారితోషికం వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలని చాలా అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఇంకా మా సమస్య అలాగే ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్త గవర్నమెంట్ అయినా వాళ్ళు మేనిఫెస్టోలోనే పెట్టారు కాబట్టి మా సమస్యను ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాలలో మా కోసం మాట్లాడి మాకు ఫిక్స్డ్ వేతనం చేసి మా 22 రకాల డిమాండ్స్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఒకవేళ నెరవేర్చిన పక్షంలో మా ఉద్యమం చాలా పెద్ద ఎత్తున కొనసాగించి మేము ఈ రకంగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో మన ప్రధానంగా ఆశాలకున్న సమస్య ఏంటంటే ఫిక్స్డ్ వేతనం కావాలి, ప్రతి నెల జీతాలు అనేది పడాలి, ఆశా వర్కర్కు ఒక ఉద్యోగ భద్రత అనే ఉండాలి, ఏదన్నా కేసును తీసుకొని వెళ్ళినప్పుడు ఏదన్నా రోడ్డు ప్రమాదం ఏదన్నా అయినప్పుడు ఒక బీమా అనేది ఉండాలి. లేని పక్షాన ఇట్లాంటివి కూడా నెరవేర్చకుంటే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆశారంగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని సిఐటీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం.